భారతీయుల పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ముందుంటాయి ఇందులో పెట్టుబడి సురక్షితం కాబట్టి సామాన్య ప్రజలు పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుంటారు అయితే చాలామందికి పోస్టాఫీస్ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలియదు అయితే తక్కువ రిస్క్తో ఖచ్చితమైన రాబడి ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ గ్రామ సురక్షా పథకం ఒకటి అయితే ఈ పథకంలో నెలకు పదిహేను వందల పెట్టుబడి పెట్టవచ్చు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పథకం మెచ్యూరిటీపై ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు లక్షలు పొందుతారు పంతొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం కింద సంవత్సరానికి కనీస హామీ మొత్తం పదివేల రూపాయలను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అయితే దీనికి గరిష్ట భీమా మొత్తం పది లక్షల రూపాయలు ప్రీమియం చెల్లింపులను నెలవారీ త్రైమాసిక అర్ధవార్షిక లేదా వార్షిక వాయిదాలలో చేయవచ్చు ప్రీమియం చెల్లించడానికి మీకు ముప్పై రోజులు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది ఈ పథకంలో రుణం కూడా తీసుకోవచ్చు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మీరు దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు కానీ మీరు మెచ్యూరిటీకి ముందే పథకాన్ని రద్దు చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు ఒక వ్యక్తి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుంటే మెచ్యూరిటీ యాభై ఐదు లేదా యాభై ఎనిమిది లేదా అరవై వరకు ఉంటుంది అంటే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మెచ్యూరిటీని నిర్ణయించుకోవచ్చు ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల ప్రయోజనం అతను యాభై ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం పదిహేను వందల పదిహేను రూపాయలు అవుతుంది మీరు యాభై ఎనిమిది సంవత్సరాల పాటు పాలసీని కొనసాగేలా చేస్తే నెలవారీ ప్రీమియం డబ్బులు పద్నాలుగు వందల అరవై మూడు రూపాయలు అవుతుంది అరవై ఏళ్ల పాటు పాలసీని కొనసాగేలాగా చేస్తే ప్రీమియం డబ్బులు పద్నాలుగు వందల పదకొండు రూపాయలు అవుతుంది అటువంటి సందర్భంలో పాలసీదారులు యాభై ఐదేళ్ల పాలసీకి ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు యాభై ఎనిమిది ఏళ్ల పాలసీకి ముప్పై మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలు అరవై ఏళ్ల పాలసీకి గాను ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల ప్రయోజనం పొందుతారు అయితే మీ వయస్సు పెరిగితే ప్రీమియం చెల్లింపు కూడా పెరుగుతుంది